నిన్న మహారాష్ట్రలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు కేసీఆర్. మేము ఎవరి ఏజెంట్ కాదు నాయన, తెలంగాణ రైతులకు ఏజెంట్లము, తెలంగాణలో ఉండే బడుగు బలహీన వర్గాలకు మేము ఏజెంట్లుగా ఉంటాము. వాళ్ళ యొక్క సంక్షేమమే ధ్యేయంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు ఏజెంట్గా నిలబడటం తప్ప ఈ రాజకీయ పార్టీలకు కాదు అనేటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ గారు స్పష్టం చేశారు. ఏదో పడుతున్నారు, వేస్తున్నారు, వేసినవి లారీలు రావట్లేదు అంటారు, అటు హమాలీలు పట్టిపోయి వర్షాలకి తడిసి ముద్దైపోయి అవి తిరగేసుకొని మళ్ళీ డబల్ ఖర్చులు అవుతున్నాయి, అయినా లారీలు రావట్లేదు. లారీలు వచ్చినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే హమాలీలు ఒక కొరత ప్లస్ ఈ గవర్నమెంట్ కరెక్ట్గా పట్టించుకోకుండా ఉండటం వలన ఇంతకుముందు ఏ ఇబ్బంది లేదు, కానీ ఈ సంవత్సరం వరకు ఏ ఇబ్బంది పట్టించుకోకుండా ఉండి 60 రోజులైనా కానీ బస్తాలు తడిసి మొక్కలు వచ్చి మళ్ళా మిల్లర్లు మళ్ళా బస్తాలు ఇప్పి ఆరబోయటం, కింటాకి 50 రూపాయలు హమాలీకి ఇచ్చుకుంటూ మళ్ళీ ఇప్పి ఆరబోయటం, మళ్ళీ ఒక 50 రూపాయలు మళ్ళా లారీకి వచ్చేసరికి 15 రూపాయలు ఇస్తేనే వేస్తామంటారు. మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం సార్. ఇక్కడ రైతుకు వాటర్ ఉంటేనే పంట దిగుబడి తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బల్మూర్ మండల్, లచ్చంపేట మండల్ కెనాల్ సోర్సెస్ లేదు, మెయిన్ పాయింట్ కెనాల్ సోర్సెస్ లేదు. ఒక కెనాల్ వస్తే మాత్రమే రైతు మంచి నీరు పెట్టుకుని ఏదైనా పంట వేసుకున్నా ఎండిపోయే టైంలో ఒతాడేసుకుంటే మంచి పంట అవుతుంది. ఆ కెనాల్ సోర్సెస్ లేదు. వచ్చిన ఎమ్మెల్యేలంతా వచ్చినప్పుడు ఓట్లు అప్పుడు ఏం చేస్తారు, వాగ్దానం మీకు కెనాల్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం చెప్తారు. ఓట్లు అయిపోయిన తర్వాత ఆయన ఊళ్ళోళ్ళకి వచ్చేయలేదు, విలేజ్కి వచ్చేయలేదు, ఓ పంట పొలం చూసేయలేదు, ఓ కెనాల్ తెచ్చేయలేదు. ఒక్కరోజు కూడా తెలియదు సార్, మేము ఎప్పుడైనా జీతం ఉండి బతికిన వాళ్ళం మేము.